పిలిచేద్దాం సలీమ్ అండ్ సల్మాని. సలీమ్ గారు డాన్స్ చేసినంత సేపు ఇడు. అది దాని అర్థం ఏంటి? నన్ను ఎప్పుడు దంచుతాడో ఏంటో. షాపింగ్ కి వెళ్ళా రాని అంటే వద్దులేరా, నాది వేరే ఉంటది, నువ్వు వెళ్ళి కొనుక్కో అన్నాడు నిన్న. అన్ని పూల పూల షర్ట్లు ఉన్నాయి లోపల. అందరికి హాయ్ అండి. శ్రీముఖి గారు హాయ్. అస్సలాం అలైకుం. లోకరాజ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా సూపర్. మనుల్ గారు ఎలా ఉన్నారు? సలాం. మీరు బాగానే ఉంటారండి, ఎందుకంటే మీకు అత్త పోరు లేదు కాబట్టి. అత్త అంటే ఏంటో తెలుసండి? అల్లుడికి పట్టిన తలనొప్పి, షార్ట్ కట్ లో అత్త. ఈ పాటి మీ అందరికి అర్థం ఉంటది నా టాపిక్ ఏంటో. అత్తతో నేను పడిన కష్టాలు. ఎవరికైనా పెళ్ళైన తర్వాత అత్తతో కష్టాలు మొదలవుతాయండి, నాకు పెళ్లికి ముందే అత్తతో కష్టాలు అయ్యాయి. ఎలాగో అంటున్నారా? మేము ప్రేమించుకుంటాను రోజుల్లో తిన్న దగ్గరికి వచ్చి మా ప్రేమ విషయం మా అమ్మకి తెలిసిపోయింది. రేపు వచ్చి నీతో మా రేపు నీకు వచ్చి మా అమ్మ సార్ మీరు అదలా చూడకండి సార్. నువ్వు అలా చూడకబ్బా, మగోడికి డిస్టర్బెన్స్ గురించి. ఒరే నూకరాజు ఎందుకురా? నేనేం చేశా? చేసే మనిషి నేను. ఇదిగో అట్లా అంటే పోడు ఎలా చేస్తాడు ఆయన అక్కడ? గాజులు ఎందుకు వేసుకుంటా నేను సార్? మీరు చెప్పడం కూడా అలాగే చెప్తున్నారండి, గాజులు ఎందుకు వేసుకుంటాను నేను అని. హేమంత్ జాగ్రత్త. మీరు ఆయనకి వెళ్ళి చూడకండి, నాకు వెళ్ళి చూసి చేయండి కంటెంట్. మా అమ్మ రమ్మంది ఇంటికి, నీతో మాట్లాడాలంట అన్నది. సరే అని వీళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళారు. ఆల్రెడీ ఇంటికి వస్తే ఎవరైనా కుర్చీ వేసి కూర్చోబెడతారు, లేదంటే సోఫా వేసి కూర్చోబెడతారు. వీళ్ళ అమ్మ నాకు చాప వేసి కూర్చోబెట్టారు. ప్రసాద్ గారు, మా ఇంట్లోని పెద్దవాళ్ళతోని పైన కూర్చునే సాంప్రదాయం లేదండి, అందుకనే చాపేసి కూర్చోబెట్టారు. ఆ రోజు నాకు ఎలా అనిపించిందో తెలుసండి, ఈ ఆడోళ్ళే కాదు నేను కూడా పెద్ద మనిషిని అయ్యానేమో అనిపించింది. నాలాంటి అందగత్తి కావాలంటే ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వాలి. నువ్వే అందగత్తి అయితే ఆవిడేమైపోలే. ఆవిడ మందగత్తె అంటే నేను అందగత్తిని కాకపోతే మీరు అందగాడా? నా ఫీలింగ్ నాకేం తక్కువ అండి? అన్ని తక్కువే. ఏదో తేడాగా ఉందేంటి? ఈయన ఒక్కడే ఎందుకు అరిచాడు అన్ని తక్కువే అనగానే? లాజుకుంది తమ్ముడు. ఎనగడికి దీనిలాంటిదేనండి, మీ అమ్మ హౌస్ వైఫ్ అంటే కాదు మా నాన్నకి వైఫ్ అన్నదంట. మొత్తానికి ఏదోలాగా వీళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు, మా పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయ్యాక ఎవరైనా ఫంక్షన్ పిలుస్తారు, లేదంటే ఏదైనా పండుగ ఉంటే పిలుస్తారు. వీళ్ళ అమ్మ నాకు రేషన్ తేయడానికి, అట్టుపాలు తేయడానికి, చెప్పులు తేయడానికి, ఆఖరికి పిన్నిసులు తేయడానికి పిలుస్తుందండి. మా అమ్మ మిమ్మల్ని కొడుకులా చూసుకుంటుంది కాబట్టి అన్నిటికీ పిలుస్తుందండి. మీ అమ్మ నన్ను కొడుకులా చూడట్లేదే, అట్టుపండు తొక్కలా చూస్తుంది. అట్టుపండు తొక్క ఎవరైనా డస్ట్ బిన్ లా వేస్తారు, ఇంట్లో తెచ్చి పెట్టుకోరు. మీ అందరికి చెప్పాలండి, మా అత్త ప్రాణం చాలా గట్టిదండి. మా మామగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట, ఒక్క స్ట్రోక్ లోనే పైకిపోయారు. ఇప్పటికి 3 స్ట్రోక్లు వచ్చింది, అయినా కూడా పైకిపోలేదు. అప్పుడు నాకు అనిపించిందండి, ఈ ఆడవాళ్ళు అన్నిట్లో ఫస్ట్ ఉండాలనుకుంటారు, కానీ పైకి పోయే విషయాల్లో మాత్రం ఉండరు. శ్రీముఖి గారు, ఈ మగాళ్ళకి అన్నిటికీ తొందర ఎక్కువ కాబట్టి తొందరగా పైకి పోతారు. పాప వాళ్ళు అమ్మ ఆడవాళ్ళ గురించి, ఈయన మగోళ్ళు, మరి మన గురించి ఎవరు చెప్తారు? ఎక్కడైనా బావతో మరదలు హార్ట్ ఫుల్ గా ఉంటది కదా, నా మరదలు అంత డౌట్ ఫుల్ గా ఉంటది. ఎప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతుంది, బావేటి ఇంత బక్కలో ఉన్నాడు, నువ్వు ఎలా ప్రేమించు అక్క అని అడుగుతుంది. వీళ్ళ చెల్లికి తెలియదు ఏంటంటే కరెంటు వైర్ కూడా నాలా సన్నంగా ఉంటది, కానీ పట్టుకుంటేనే తెలుస్తుంది దాని పవర్ ఏంటో. అయ్యా కరెంట్ రాలేదయ్యా, అయ్యా షాక్ రాలేదు బాబోయ్. నువ్వేం ఫీల్ అవ్వకు, ఇన్వర్టర్ కొనిస్తాను నేను. ఇన్వర్టర్ ఎందుకు? కరెంట్ లేక దగ్గర. మా ఇంట్లో బట్టలు ఆరబెట్టే వైర్ కూడా సన్నగానే ఉంటది. మా నన్ను ఎందుకు చేసుకున్నావే? బట్టలు ఆరబెట్టుకుందామని. పెళ్ళవుతున్నప్పుడు బండి పెడతానన్నారండి, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా బండి పెట్టలేదు. వెళ్ళి అడిగితే వీళ్ళ అమ్మ ఏం చెప్పిందో మీరే వినండి. అత్త బండి పెడతానన్నావు కదా, ఇన్ని సంవత్సరాలు అయింది బండి పెట్టలేదు అత్త, బండి పెట్టత్త? ఇప్పుడు ఎందుకు లల్లుడు, పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయి కదా, తగ్గినప్పుడు కొంటాను. అప్పు చేసుకుని వేసుకుంటాను అత్త. నువ్వు ఇలా అప్పుల పాలు అయిపోతావు అని అల్లుడు, బైక్ కొనలేదు. వెనకటికి మా అత్త లాంటిదేనండి, అల్లుడు BMW కార్ అడిగితే బియ్యానికి డబ్బులు ఇచ్చిందంట. ఇలా ఉంటాయండి మా అత్తతో నా కష్టాలు.